యేసు మాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవ జలములు యేసు మాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవ జలములు జీవ జలములు జీవ జలములు
మరి ఈరోజు నిన్న వర్తమానానికి సెకండ్ పార్ట్ అన్నమాట. మంచిలో అతిశయించేవారు. కొంచెం వర్తమానం త్వరగా స్టార్ట్ చేస్తున్నాను. నిన్నటి ఈరోజు మరికొన్ని సాక్ష్యాలు విందాం అనుకుంటున్నాను. చివరిలో, ఇప్పుడు కాదు చివరిలో, ప్రార్థన చేయండి. చాలా విషయాలు మనం నేర్చుకుంటూ వెళ్తున్నాం. కొత్త జూమ్ యాప్ ఎలా వాడాలో కూడా నేర్చుకోవాలి. మీకు ఈరోజు ఒక విషయం మెసేజ్లోకి వెళ్ళకముందే చెప్పాలి, లేకపోతే తర్వాత చెప్తే మంచిదే, ఎందుకంటే చాలామంది వస్తారు కదా. ఓకే, మెసేజ్ తర్వాత చెప్తాను, నేను ముందు మెసేజ్ స్టార్ట్ చేసేస్తాను, చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధరానికి వందనాలు. వీరబాబు గారు చెప్పిన సాక్ష్యం బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. అవును తండ్రి, నిన్ను నమ్ముకునేవాడు నీటి కాలువలు ఎవరు నాటువంటి చెట్టులా ఉంటాడు. వెట్టకలిగిన భయపడు నాయన, ఆకు పచ్చగా ఉంటుంది. ఎప్పుడు కూడా వర్షం లేని సంవత్సరం చింతనందదు, కాపు మానదు అన్నావు. అది ఈరోజు ఈ పరిస్థితుల్లో, ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో మేము స్పష్టంగా అనుభవిస్తున్నాం తండ్రి. నీ వాక్య వాగ్దంలో అక్షరం అక్షరం మేము అనుభవిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, మాకు నీటి కాలువలగా నువ్వు మా వేళ్ళ కింద నుంచి ఉన్నావు కనుక మా రిసోర్స్ నువ్వే. ఇంకెవరు కాదు, ఈ ప్రపంచం కాదు, ఉద్యోగం కాదు, ఆరోగ్యం కాదు, మా ఇరుగు పొరుగు వారు కాదు, మా బంధువులు కాదు తండ్రి, ఎవరు కాదు తండ్రి. ఆఖరికి మా తల్లిదండ్రులు కూడా మా రిసోర్స్ కాదు, నీవే మా రిసోర్స్, నీవే మా పోషకుడు తండ్రి. కానీ ఎవరినో వాడుకుంటావు, ఎవరో ఒకరిని వాడుకుంటావు తండ్రి. ఒకరిని పోషించడానికి ఇంకొకరిని వాడుకుంటావు. నీ చిత్తం లేకుండా ఎవరు ఎవరిని పోషించలేరు, ఎవరు ఎవరిని చూడలేరు, ఎవరు ఎవరు అవసరాలు తీర్చలేరు ప్రభా. అంత నీ చిత్తంలో ఉంది కనుక ప్రభా, నిన్ను గర్భరిస్తున్నాం, గొప్ప చేస్తున్నాం. మరి లోకం అంతా అల్లకల్లోలంగా ఉంది ప్రభా. తల్లిదండ్రులు పోగొట్టుకున్న పిల్లలు ఏడుస్తున్నారు తండ్రి, పిల్లలు పోగొట్టుకునే తల్లిదండ్రులు ఏడుస్తున్నారు తండ్రి, భర్తలు పోగొట్టుకున్న భార్యలు, భార్యలు పోగొట్టుకున్న భర్తలు నాయన, బంధువులు పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఈ కరోనా వైరస్ ద్వారా ఎంతోమందిని పోగొట్టుకున్నారు తండ్రి. వారు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు తండ్రి. దారి లేక, దిక్కు లేక, ఆధారం లేక, ఉద్యోగాలు లేక రోడ్డును పడిపోయారు. వారు స్వగృహం చేరలేక, సొంత ఇంటికి చేరలేక నాయన రోడ్ల మీద ఉన్నారు తండ్రి. నాయన ఎవరో కనికరం మీద ఉంటున్నారు తండ్రి. అందరూ వారు వారి గృహాలకి చేరుకునేటట్లుగా సహాయం ఇచ్చి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి, ఈ సమయంలో ఎవరైతే దేవా సృష్టికర్త అని నిన్ను మొక్కుకుంటారో, తెలిసి తెలియక ప్రభా ఎవరైతే నిన్ను వేడుకుంటారో, ఎవరైతే కన్నీరు కలుస్తారో వారికి జవాబు దయచేయి. వారిని దర్శించిన ఆయన యావత్ క్రైస్తవ సంఘం చేస్తున్న ప్రార్థనకు జవాబులు దయచేయి ప్రభా, సహాయం చేయి. నాయనా నీకు వందనాలు. నానా ఐగుప్తులో నీవు తెగుళ్ళు పంపించినప్పుడు ఇస్రాయల్లో ఏ ఒక్కరికి ఏ ప్రమాదం జరగలేదు. 10 తెగుళ్ళు వల్ల ఇస్రాయల్లో ఎవరికి ఏమి జరగలేదు తండ్రి. అలాగా ఈ తెగుళ్ళ వల్ల కానీ, ఇంకా రాబోయే తెగుళ్ళ వల్ల కానీ నీ బిడ్డలకు, నీ నాశించిన వారికి, నీ రెక్కల చాట్లు ఉండేవారికి, నాయన నీ నీడలో ఉండేవారికి ఏ ప్రమాదం జరగదని తెలుసుకుని అనేకులు ఇప్పుడు నీ నీడలోకి రావడానికి సహాయం తెచ్చి, నీ తట్టు తిరగడానికి సహాయం చేయి. వారికి అపరిశుద్ధాత్మ జ్ఞానం దయచేతండి, రక్షణ జ్ఞానం వారికి దయచేతండి, సహాయం చేయి. నీవే మహింపొందం. ఇప్పుడు నీ వాక్యం చదువుతుండగా నీ కృప దయచేయమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మంచిలో అతిశయించేవారు, మంచిలో అతిశయించేవారు. నిన్న చెడ్డలో అతిశయించొద్దు. ఒకవేళ కరోనా వైరస్ అంత చిన్న అతిశయం ఉన్నా సరే దాన్ని స్టాప్ అన్నాడు దేవుడు నిన్న. స్టాప్, నిన్న దేవుడు మాట్లాడమంతో ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ విషయంలో ఆ దేవుడు నాతో మాట్లాడుతున్నాడని వారికి తెలుసుకున్నారు. ఆ విషయంలో దేవుడు వారిని దర్శించాడు. అయితే ఈరోజు ఇంకొక చెక్ లిస్ట్, ఇది చెక్ లిస్ట్ అండి. నిన్న ఒక చెక్ లిస్ట్ కదా, అందులో ఒక్కొక్క పాయింట్ మీద మనం మాట్లాడుకుంటూ అవునా కాదా అవునా కాదా అనుకుంటూ వచ్చాం. ఈరోజు మంచిలో అతిశయించేవారు ఎలా ఉండాలి, ఇందు ఈరోజు ఎక్కువ పెద్ద పాయింట్లు లేవు కానీ ఉన్నవి 2-3 పాయింట్లే కానీ అవి లోతుగా ధ్యానం చేద్దాం. నిన్న అతిశయించుద్ది అన్నాడు కదా, జ్ఞాని తన జ్ఞానం బట్టి, శూరుడు తన శౌర్యం బట్టి, మరి బలవంతుడు తన బలం బట్టి అతిశయించకూడదు అని ఉంది కదా, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదు అని నిన్న చదువుకున్నాం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపబడననగా, ఓకే అతిశయించాలి, అతిశయం అనే భావోద్రేకం అది, అదొకటి ఉండాలి మనకి. మన భావోద్రేకం అప్పుడు మన కడుపుకి ఆహారం ఎలాగో మన మనస్సుకి భావోద్రేకాలు అలాగా, మన ఫీలింగ్స్ ఉంటాయన్నమాట, ఉండాలి ఖచ్చితంగా. అయితే అవి మంచిగా ఉండాలి, అది పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. అతిశయించాలి మనం,
అయితే అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపబడను అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు ఉన్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించు వాళ్ళు అని యెహోవా సెలవిస్తున్నాడు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆయనకి ఏమి ఇష్టమో చెప్తున్నాడండి, అది మనం పాటించాలా వద్దా? ఇప్పుడు ఒక 50 మంది జనాభా ఉన్న కుటుంబం ఉందనుకుందాం. 50 మంది జనాభా, ఉమ్మడి కుటుంబం అండి. అందరూ చిన్న చిన్నోళ్ళు, అందులో ఎవరు సంపాదన పనులు కారు. ఈ 50 మందిని ఆ ఇంటి యజమానుడు ఉన్నాడు, అతనే పోషించాలి, అతనే బిజినెస్ చేస్తాడు. 50 మందికి బట్టలు కొంటాడు, ఆహారం పెడతాడు, 50 మందికి అనారోగ్యాలు వస్తే చూస్తాడు ఆయన. ఈ 50 మంది ఏవేవో పనులు చేస్తారు, కానీ వాళ్ళ వల్ల పెద్ద ఉపయోగం ఉండదన్నమాట. ఏదో వాళ్ళు ఎక్సర్సైజ్ లాగా చేయడం తప్ప దానివల్ల వాళ్ళకి ఆదాయం అయితే రాదు. అయితే 50 మందిని పోషిస్తున్న ఇంటి యజమానిని ఏదైనా మాట చెప్తే, మంచి మాట చెప్తే, ఆయన ద్వారా పోషించబడుతున్న 50 మంది ఆయన మాట వినాలా వద్దా? న్యాయంగా చెప్పండి, మనం వినాలి కదా. మరి సర్వసృష్టిని పోషిస్తున్న దేవుడు ఒక మాట చెప్తే ఎందుకు మనం వినము? సర్వసృష్టిని పోషిస్తున్న దేవుడు, సర్వజీవరాశుల్ని పోషిస్తున్న దేవుడు ఏం చెప్తున్నాడు? అతిశయించేవాడు దేని బట్టి అతిశయించాలంటే, ఈ భూమి మీద నేను కృప చూపిస్తున్నాను చూసారా, నీతి న్యాయాలు జరిగిస్తున్న దేవుణ్ణి నేనే జరిగిస్తూ ఉన్నాను చూసారా, ఆ దేవుణ్ణి నేనే అని మీరు గ్రహించాలి. నన్ను పరిశీలించి తెలుసుకోవాలి. ఏదో గుడ్డిగా నమ్మకండి, గుడ్డిగా నమ్మని చెప్పట్లే, పరిశీలించండి. నా సృష్టి కార్యాలు పరిశీలించండి, నేను మీ జీవితంలో చేస్తున్న కార్యాలు పరిశీలించండి, నేను ఇతరుల జీవితాల్లో చేస్తున్న కార్యాలు పరిశీలించండి, నేను ప్రపంచంలో చేస్తున్న కార్యాలు, ప్రకృతిలో చేస్తున్న కార్యాలు పరిశీలించండి. బాగా పరిశీలించి నన్ను తెలుసుకోండి, నన్ను తెలుసుకొని అతిశయించండి. ఎవరైతే అలాగా అతిశయిస్తారో వారిని బట్టి నేను ఆనందిస్తున్నాను. ఇప్పుడు సెల్ఫ్ టెస్ట్, ప్రతి ఒక్కడం కూడా మిమ్మల్ని బట్టి, మీ వ్యక్తిగత జీవితం బట్టి, మీ కుటుంబ జీవితం బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? సెల్ఫ్ టెస్ట్. ఆనందించాలంటే ఏం చేయాలి? మీరు, మీ కుటుంబ సభ్యులు యెహోవాను గ్రహించాలి. ఎలా గ్రహించాలి? ఆయన మీకు కృప చూపిస్తున్నాడు, మీకే కాదు భూమంతా కృప చూపించేవాడు ఆయన అని తెలుసుకోవాలి. మీరు ఇంకేం గ్రహించాలి? నీతి న్యాయాలు జరిగిస్తున్నవాడు యెహోవా అని తెలుసుకొని గ్రహించాలి. ఇప్పుడు కోర్టులు, పోలీస్ స్టేషన్లు, మరి పంచాయతీలు ఉన్నాయి కదండి, ఎవరిని బట్టి ఉన్నాయి? సృష్టికర్త అయిన దేవుడు ఇన్సిస్ట్ చేస్తేనే మనుషుల్లో ఆ మనసు పుడుతుంది. మన ఊర్లో పెద్దలు ఉండాలి, మనకు పంచాయతీ ఉండాలి, మంచి చెప్పేవాడు ఒకటి ఉండాలి అని ప్రజలు అనుకుంటే కారణం ఏంటి తెలుసండి? సర్వ సృష్టికర్త అయిన దేవుడే ఆ మనసు పుట్టించి ఆ ఊర్లో ఒక నీతి న్యాయం జరిగించడానికి ఒక మర్యాద రామన్లాంటి పెడతాడు. ఒక పెద్ద మనిషిని సెటిల్మెంట్ చేసిన వాడు కాదండి పెద్ద మనుషులు, వాళ్ళ దగ్గర ఇళ్ళు డబ్బులు లాగేసుకొని పర్సంటేజ్లు కొట్టేసిన వాళ్ళు పెద్ద మనుషులు కాదండి. నిజంగా పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళు న్యాయం దేవుని తరపున నీతి న్యాయాలు జరిగిస్తారన్నమాట. కనుక ఈ భూమి మీద నీతి న్యాయాలు జరిగించే ఆ సెటప్ని, ఆ వ్యవస్థని ఏర్పాటు చేసింది యెహోవాయే. కాబట్టి ఆయన్ని పరిశీలనగా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాం? బైబిల్ ఇంకో దగ్గర ఉంది, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునడి అని ఉందండి బైబిల్లో ఉంది. పరిశీలనగా చదువుకోవాలట, జాగ్రత్తగా చదువుకోవాలి. పరిశీలన అనే దానికి కరెక్ట్గా ఇలస్ట్రేషన్ చేస్తుంది, భూతద్దంతో చూడడం అన్నమాట. భూతద్దంతో మైక్రోస్కోప్లో చూడడం, పరిశీలించడం అన్నమాట. మైక్రోస్కోప్లో చూస్తే చిన్న చిన్న విషయాలు కనిపిస్తాయి తెలుసండి. యాటమిక్ మైక్రోస్కోప్లో చూస్తే ఇంకా కనిపిస్తాయన్నమాట. కనుక అలాగా దేవుణ్ణి పరిశీలించి అనుభవ జ్ఞానం సంపాదించుకొని తెలుసుకుంటే అట్టి వాటిలో ఆనందిస్తాడు. కాబట్టి ఈరోజు సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి. మనం మన దేవుణ్ణి బట్టి అతిశయిస్తున్నామా? మన దేవుని శక్తిని బట్టి అతిశయిస్తున్నామా? మన సృష్టికర్త అయిన దేవుడు మనకున్నాడు అని అతిశయిస్తున్నామా? అందరిని బట్టి దేవుడు సంతోషంగా ఉంటుంది. అయితే ఒకటి, ఈరోజు
మరి ఇప్పటికి 40 కుటుంబాలు ఉన్నారు. ఈ 40 కుటుంబాల్లో ఒక 20 కుటుంబాలు వీడియోస్ ఆన్ చేసుకున్నారు, మరో 20 కుటుంబాలు వీడియో ఆఫ్లో ఉన్నారు. మొత్తానికి అయితే అందరూ వింటున్నారైతే నేను నమ్ముతున్నాను. ఈ 40 కుటుంబాలు దేవుళ్ళు ఆశీస్తున్నారు కాబట్టి దేవుని సందులో ఈ వాక్యం వినడానికి వచ్చారనుకుంటున్నాను. మీరు దేవుని వాక్యంలో దేవుని సన్నిధిలో ఆశీస్తున్నారు, దేవుని బట్టి ఆశీస్తున్నారు కాబట్టి దేవుని వాక్యం వినగలుగుతున్నారు కనుక. ఓకే, ఫస్ట్ వాక్యం నుంచి మనం ముందుకు వెళ్తున్నామండి. అంటే సెల్ఫ్ టెస్ట్ కదా. ఓకే, మనం దేవుళ్ళు ఆశీస్తున్నాము, భూమి మీద కృప చూపించేవాడు యెహోవాని తెలుసుకుని ఆశీస్తున్నాము, నీతి న్యాయాలు జరిగించే యెహోవాని మనం తెలుసుకుని ఆశీస్తున్నాము. ఓకే, టిక్ పెట్టుకుందాం. ఓకేనండి, నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాం. యెహోవాను బట్టి నేను ఆశీస్తున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. ఇది ఇంకొక పాయింట్. ఓకే, నువ్వు దేవుని బట్టి ఆశీస్తున్నావు, కానీ నీ చుట్టూ ఉన్న దీనులు దాన్ని వినగలిగేటట్లుగా ఆశీస్తున్నావా? అది పాయింట్ అనమాట. ఓకే, నువ్వు అసి నీలో నీవు ఆశీస్తు నాలుగు గోళ్ల మీద ఆశీస్తున్నావు, కానీ నీ చుట్టుపక్కల చాలా మంది దీనులు ఉన్నారు కదా, దేవుని వాక్యం తెలియని వారు. వారు నీ అతిశయాన్ని నీ సాక్షులు వినాలి. వాళ్ళు విని వాళ్ళు కూడా సంతోషించాలి, నిన్ను బట్టి సంతోషించాలి. అప్పుడు నీ అతిశయం కరెక్ట్. నాలుగు గోళ్ల మధ్యలో నీ మట్టుకు నీవే రహస్యంగా దేవుని బట్టి అతిశయిస్తున్నావంటే మరి నీ చుట్టుపక్కల ఉన్న దీనుల సంగతి ఏంటి? వాళ్ళకి ఎవరు సువార్త చెప్తారు? వాళ్ళకి సువార్త చెప్పకుండా నీ ఒక్కడే అనుభవిస్తే ఇస్రాయేల్కి నీకు తేడా లేదు. ఇస్రాయేల్ అలాగే కదండి, ప్రపంచానికి వాళ్ళు ప్రభువుని ఇవ్వలేదు, వాళ్ళు ఒక్కడే అనుభవిస్తారు. వాళ్ళు ఎవరికి ప్రకటించరు, వాళ్ళే దేవుని శక్తిని అనుభవిస్తారు అంతే. అయితే నీవు ఏం చేయాలి? నీవు ఆశీస్తున్నప్పుడు దీనులు విని సంతోషించులాగన నీవు ఆశీస్తాలి. నీ అతిశయం దీనులకు చేరాలి, నీ చుట్టుపక్కల ఉన్న పేదలకు చేరాలి, నీ ఇంట్లో పని మనుషులకు చేరాలి. నీ బట్టలు ఉతికేవాడు, నీ బట్టలు ఇస్త్రీ చేసేవాడు, మరి నీ ఇల్లు తుడిచేవారు, నీ తోట పని చేసేవారు చాలామంది నీతో పాటు ఉన్నారా, వారందరికీ నీ రక్షణ భాగ్యం. నీవు ఎందుకు బట్టి ఆశీస్తున్నావు వాళ్ళకి తెలియాలి కదా. నువ్వు ఎందుకు సంతోషంగా ఉన్నావు వాళ్ళకి అర్థం కావాలి కదా. నీ చుట్టూ ఉన్న దీనులకు నీ సంతోషం నీ అతిశయం అర్థం కాకపోతే లాభం ఏంటి? కాబట్టి ఓకే, మీరు అతిశయిస్తున్నారు, బాగుంది, కానీ ఇంకొకరికి ఈ అతిశయ కారణాన్ని చెప్పకపోతే మీరు ఏదో దాస్తున్నారు. ఆ దీనులు వారు నష్టపోతున్నారు. మీరు దేవుణ్ణి మీరు నమ్ముకుంటున్నారు, మీ సంతోషంగా ఉన్నారు, కానీ వాళ్ళు నష్టపోతున్నారు కదా. మరి వాళ్ళకి సంతోషం ఏది? మిమ్మల్ని బట్టే సంతోషం కలగాలి, మిమ్మల్ని బట్టే వాళ్ళకి ఆనందం కలగాలి. కనుక ఈరోజు మన అతిశయం మన చుట్టూ ఉన్న దీనులు సంతోషించలాగిన ఉందా లేదా చెక్ లిస్ట్లో అదొక పాయింట్. ఓకే, ఇంకోటి నిన్న చదువుకున్నా ఇది, కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడదు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి, యెహోవా నామమును బట్టి అతిశయపడ్డాం. అంటే ఆయన పేరుతో స్తుతిస్తుంటాం, ఏసయ్యా తండ్రి, పరమ తండ్రి, గొప్ప దేవా, మంచి తండ్రి, మా కాపరి అంటూ ఆయన పేర్లు మన నోటితో ఉచ్చరిస్తూ ఆయన స్తుతిస్తాం. అది ఆయన నామమును బట్టి అతిశయించడం. ఆయన నామం పలకడం గొప్పగా ఉండాలన్నమాట మనకి. 10 మందిలో మనం పలికేటప్పుడు యేసుక్రీస్తు దయవల్ల, ఎవరైనా అడుగుతారు ఏమండి ఎలా ఉన్నారంటే దేవుని దయవల్ల బాగున్నామండి అంటాం. ఓకే, దేవుడు అంటే ప్రపంచం అందరికీ ఏదో ఒక దేవుడు ఉంటుంది కదండి. ప్రపంచం అంతా కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామండి, యేసుక్రీస్తు దయవల్ల క్షేమంగా ఉన్నామన్నారు. ఆ యేసు మాట పలకాలండి, యేసు మాట మన నోటితో ఒప్పుకుంటూ ఉండాలి. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయనను దేవుడు మృతుల్లో నుండి లేపినని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. మన నోటితో యేసు ఒప్పుకోవాలి. అందుకని డైలీ స్పిరిచువల్ ఎనర్జీ గ్రూప్లో ఒక రూల్ పెట్టాను, యేసు నామం లేకుండా ఎవరు ఏ పోస్ట్ చేయకూడదు. దేవుని వాక్యం రెఫరెన్స్ అయినా రాయాలి, ఊరికే రెఫరెన్స్ లేకుండా పెట్టాను ఒప్పుకోను. రెఫరెన్స్ రాయాలి, బైబుల్ అని తెలియాలి, బైబుల్ ఎక్కడుందో తెలియాలి. అంతేకాదు దేవుడు అంటే నాకు ఇష్టం లేదు, దేవుని పేరని చెప్పండి. ఎందుకంటే ఈ భారతదేశంలో అందరూ దేవుళ్ళే, అన్ని దేవుళ్ళే కదండి, అందరు దేవుడే. ఇప్పుడు మన బిడ్డ పరీక్ష కూర్చున్నాడు, ఎవరో స్లిప్లు అందిస్తే రాశాడు,
అమ్మ తల్లి అంటది ఈ రోజు ఎవరో ఒకరు దేవుళ్ళగా వచ్చి స్లిప్లు ఇచ్చాడండి, రాయించాడు చాలా మంచిడండి, ఎవరో దేవుళ్ళగా మా హెల్ప్ మా బిడ్డకు హెల్ప్ చేశాడు. నీ బిడ్డకు స్లిప్లు ఇచ్చి రాయించిన వాడు దేవుడు అయ్యాడు అంటే నీకు దేవుడు అంటే అర్థం తెలియదు అనమాట. మీ ఇంట్లో ఎవరో దొంగతనం చేసి అన్ని ఎతికెళ్ళిపోయి మీ టాబ్లెట్లు బాక్స్ మాత్రం మీ దగ్గర పెట్టేస్తే అమ్మ ఆడు దేవుళ్ళు అంటాడు, అమ్మ టాబ్లెట్లు బాక్స్ మాత్రం పక్కనే పెట్టాడు అన్ని ఎత్తికిపోయాడు, నా ఆరోగ్యం కోసం వాడు ఎంత శ్రద్ధో ఆడు దేవుళ్ళు అంటాడు. అవును, నీ ఆరోగ్యం కోసం శ్రద్ధ తీసుకున్న దొంగ కూడా నీకు దేవుడు అవుతాడు. అంటే ఈ ప్రపంచంలో దేవుడు అనే మాటను సులువుగా మనం వాడేస్తుంటాం. మా ఆయన దేవుడు అండి, శుభ్రంగా తాగొచ్చి ఎముకలు ఎరగొట్టేస్తాడు, కానీ మరి ఏదైనా 10 రూపాయలు అడిగితే మాత్రం వెంటనే ఇస్తాడు. మా ఆయన దేవుడు, శుభ్రం చితక బాధేసినాడు దేవుడు అవుతాడు, ఎందుకు 10 రూపాయలు ఇచ్చాడు. అది అనమాట మన తాలూకా మన ఇండియన్ సిస్టంలో ఉన్న కల్చర్ అది. అందుకనే ఒక అతను అంటాడు, ఒక నాస్తికుడు అంటాడు, రాశాడు కవిత రాశాడు ఏంటంటే, చెట్టున ఉంటే కొమ్మ, చెక్కితే బొమ్మ, మొక్కితే అమ్మ అట. అంటే చెట్టును ఉన్నంతసేపు అది కొమ్మ అయింది, చెక్కితే బొమ్మ అయింది, మొక్కితే అమ్మ అయింది. అంటే ప్రతి చెట్టు ఒక దేవుడే, ప్రతి రాయి ఒక దేవుడే కదండి. కానీ ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా దేవుడు అవుతాడు, ప్రతి పురుగు ఒక దేవుడే, ప్రతి మనిషి దేవుడే. ఓట్లు వేసిన వాళ్ళందరూ ఓటర్ దేవుళ్ళు, సినిమాలు చూసిన వాళ్ళందరూ ప్రేక్షక దేవుళ్ళు, షాపింగ్ చేసిన వాళ్ళందరూ కూడా కస్టమర్ దేవుళ్ళు కదండి. ఎవరు కాదు దేవుళ్ళు, అందరూ దేవుళ్ళే. కానీ యేసు క్రీస్తు దేవుడు అని చెప్పాలన్నమాట, అది సంగతి. యేసు క్రీస్తు నామాన్ని ఒప్పుకోవా, అదే. అందుకనే భక్తుడు అంటాడు, యెహోవా నామమును బట్టి కొందరు గుర్రములు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి ఆశ్చర్యపడదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి ఆశ్చర్యపడదాము. యేసయ్య నామమును బట్టి, అన్ని నామముల కంటే మిన్నైన నామం, పైన ఉన్న నామం యేసు నామం అంటూ ఆ యేసు పేరు పలకడానికి ఇష్టపడాలండి మనం. కొంతమంది చాలా టెక్నిక్గా 10 మంది మధ్యలో యేసు అంటే బాగోదేమో అనుకోండి, ఆ దేవుడు దయ్యాలు అంతా బాగున్నామండి అంటాం. అసలు మన ముఖ్యమంత్రి గారు ఆ భగవంతుడు దేవుడు అనే బదులు యేసు అని అంటే ఎంత బాగున్నావు నేను అనిపిస్తుంటుంది. ఏమి అది ఎందుకు భయపడాలి? ఇప్పుడు ఎవరు నమ్ముకున్న దేవుడు పేరు వాళ్ళు పేర్లు పలుకుంటారు కదండి. సకల జన్మలు తమ తమ దేవత నామం బట్టి వాళ్ళు వాళ్ళు ఆరాధించుకుంటున్నారు, అనుసరిస్తున్నారు కదా. మనమైతే మన దేవుడిని యెహోవా నామం బట్టి అనుసరిస్తాం కదా. అయితే మరి ఆయన నోటి నుంచి యేసు ప్రభు దయ వల్ల నా కుటుంబం అంటే ఇప్పుడు అందరి కోసం పలకక్కలే, తన వ్యక్తిగత విషయం వచ్చేసరికి ఆ మాట పలకొచ్చు కదా, పలకలేరు. మనకు ఆ భాగ్యం ఉంది, మనం పలకగలం. హల్లెలూయా. యేసు నామాన్ని ఒప్పుకోవడానికి సిగ్గుపడే వాళ్ళకంటే నీవు నేను అదృష్టవంతులు, భాగ్యవంతులం. ఆయన నామాన్ని 10 మందిలో ధైర్యంగా ఒప్పుకుంటాం, నా యేసుక్రీస్తు దయ వల్ల నేను బాగున్నానని చెప్తాం. దాన్ని మీరు మనం ఒక నోట్ చేసుకోండి. ఎక్కడైనా దేవుడు అనే మాట పలకాల్సి వస్తే యేసుక్రీస్తు అని పలకండి. ఎందుకంటే కొందరు గుర్రములు బట్టి కొందరు రథములు బట్టి ఆశ్రయిస్తారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామం బట్టి, యేసుక్రీస్తు నామం బట్టి, పరిశుద్ధాత్మ నామం బట్టి మనం ఆశ్రయిస్తాం, మనం గొప్పగా ఉంటాం. మాట్లాడినప్పుడల్లా ఆ పేరు ఎత్తుతూ ఉంటాం అన్నమాట. మీరు యేసుక్రీస్తు భక్తుల బదులు యేసుక్రీస్తు భక్తుల భక్తులు ఉంటారు, మీకు తెలుసా? యేసుక్రీస్తు భక్తులకు బదులు యేసుక్రీస్తు భక్తుల భక్తులు అంటే భక్త సింగ్ గారి భక్తులు, రంజిత్ తోఫిర్ గారి భక్తులు, ఏమండి దినకరన్ గారి భక్తులు ఉంటారన్నమాట. వాళ్ళు ఇంకెవరండి, దేవదాసాయి గారి భక్తులు. వాళ్ళు యేసుప్రభు భక్తులు అవునో కాదో తర్వాత విషయం. వాళ్ళు నోరు ఎత్తితే వాళ్ళ దేవుడు అనమాట వీళ్ళకి. వాళ్ళ పేరు ఎత్తుతుంటారు, దేవదాసాయి గారండి, దేవదాసాయి గారు ఇలాంటి పాట రాశారండి, దేవదాసాయి గారు ఇలా చెప్పారండి. ఇక వాళ్ళు 5 నిమిషాలు మాట్లాడితే ఖచ్చితంగా 10 సార్లు దేవదాసాయి గారి పేరు వస్తుంది. కొంతమంది వారు, కొంతమందికి రంజిత్ తోఫిర్ గారి పేరు, కొంతమందికి జాక్ పూనన్ గారి పేరు. ఓకే, మంచిదే, వాళ్ళు భక్తులే, వాళ్ళ మాట చాలా అద్భుతం, వాళ్ళ జీవితం చాలా అద్భుతం, వాళ్ళు మంచోళ్ళు. కానీ యేసు ప్రభును విడిచిపెట్టేసి వాళ్ళ పేరే మాట మాటికి తలుచుకుంటే నీవు యెహోవా నామం బట్టి ఎప్పుడు అతిశయిస్తావు, యేసుక్రీస్తు నామం బట్టి ఎప్పుడు అతిశయిస్తావు? నువ్వు కొంతమంది భక్తుల నామం బట్టి అతిశయించుకుంటూ కూర్చున్నావే, మరి యేసుక్రీస్తు నామం బట్టి ఎప్పుడు అతిశయిస్తావు? గనుక నేను అంటాను, ఓకే, భక్తుల పేర్లు నోరులో ఎత్తకండి మాట మాటికి, ఓకే అప్పుడప్పుడు చెప్పండి,
ఓకే, సాధు సుందర్ సింగ్ జీవితం చాలా అద్భుతమైందండి, చెప్పండి. జాన్ బనియన్ అద్భుతం అండి. ఆ పూర్వకాల భక్తులు కూడా, వాళ్ళ జీవితాలు కూడా నేర్చుకోండి. ఇక్కడ కూడా అబ్బా ఏసన్ గారు మంచి పాటలు రాశారండి, చనిపోయారు కానీ అబ్బా ఏసన్ గారు పాటలు చాలా బాగుంటాయి అనండి. కానీ ఇక మాట్లాడితే వాళ్ళ పేర్లే జపిస్తే నీవు యెహోవా నామమును నీ పెదాలతో ఎప్పుడు పలుకుతావు, ఏసయ్య నామాన్ని నీ పెదాలతో ఎప్పుడు పలుకుతావు. అందుకనే మన జీవితంలో ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుడు హెచ్చాలి, మనిషి తగ్గాలి. అంతే కదా వ్యూహం చెప్తున్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నేనంటే అర్థం ఏంటి తెలుసండి, ప్రతి మనిషి తగ్గాలి, దేవుని నామం మాత్రమే హెచ్చాలి. అన్ని నామముల కంటే పైనున్న నామం ఆయనది. ఓకే రైట్, ముందుకెళ్దామండి. ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడు. యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. ఓకే, మన దేవుణ్ణి బట్టి, ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించాలంటే అర్థం చేసండి, ఆయన పరిశుద్ధతను కోరుకోండి అని అర్థం. ఆయనలాగా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అర్థం. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, మీ దేవుడైన యెహోవాను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. మీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆయన పరిశుద్ధత బట్టి ఆనందిస్తాం, ఆశిస్తాం. ఇంతటి పరిశుద్ధుడైన దేవుడు ఇంకెక్కడనూ లేడు. అసలు యేసుక్రీస్తు మీద నిందలు మోపడానికి చాలా ప్రయత్నం చేశారు కానీ వారికి ఏమీ దొరకలేదటండి. శత్రువులు రకరకాల అబద్ధ సాక్షులు పెట్టినా వారి సాక్ష్యాన్ని నిలబడలేదు. శత్రువు కూడా ఏం చేయలేకపోయారు. కనుక ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుడు మనం నమ్ముకున్నామండి. పరిశుద్ధుడైన దేవుడు మనకు రక్షకుడుగా ఉన్నాడు. కనుక ఆయన పరిశుద్ధ నామం బట్టి మనం ఆశిస్తాం. నేను ఎప్పుడైనా ఒక లెటర్ రాస్తే మనం గ్రీటింగ్స్ మనం రాస్తాం కదా, అప్పుడు ఎలా రాస్తుంది, యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభములు. నాకు చాలా ఇష్టం మాట, ఐ లవ్ దట్ సెంటెన్స్, యేసు క్రీస్తు పరిశుద్ధ నామం. అంతటి పరిశుద్ధ నామం ఈ ప్రపంచంలో ఎవరికి లేదనమాట. గనుక ఆయన పరిశుద్ధ నామం బట్టి మనం అతిశయిస్తాం. తర్వాత ఇది కూడా అలాంటిదే, ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయం ముందు సంతోషించుగాక. సేమ్ అక్కడ ఉన్న మాట ఇక్కడ కూడా ఉంటుంది, అదే మాట ఇక్కడ రాయబడింది యెషయా 41:16. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును, నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడదువు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నువ్వు అతిశయిస్తావు. ఆ మాటలు యెషయా గ్రంథం 41:10 మనం చదువుతూ అవన్నీ చదివితే మనకు అర్థం అవుతాయి. ఓకే, ఎనీవే మీకు చదివి వినిపించాలని నేను చూస్తాను, ట్రై చేద్దాం. ఎందుకంటే మీకు అర్థం కావాలి వాటి విషయం కూడా. భూదిగంతము నుండి నేను పట్టుకొని పిలుచుకున్న వాడా, నీవు నా దాసులు అనియు, నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదురు, నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు, నీతో కలహించు వారిని నీ వెతుకుదువు గాని వారిని నీవు కనుగొనలేకపోదు. నీతో కలహించుకు వారిని, నీతో దెబ్బలాడేవారిని, నీ మీద గొడవ చేసేవారిని, అపనిందలు మోపేవారిని నీవు వెతికినాకు దొరకలేట. ఒక రోజుకి నీతో యుద్ధము చేయవారు మాయమై అభావులైపోదురు, అభావులగుదురు. నీ దేవుడని యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయం చేస్తానని చెప్పుచు, నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేస్తున్నాను అని యెహోవా సెలవిచ్చుతున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూచుదువు, వాటిని పొడి చేయదువు, కొండలను పొట్టువలే చేయదువు. ఓకే, నీవు వాటిని గాలించగా, ఏంటి పర్వతాలు లాంటివాడు ఆ శత్రువులు, పర్వతం కొండలు లాంటి శత్రువులు నీ ముందున్నారు, వారందరినీ పొడి చేసేస్తావు, నువ్వు పిండి పిండి చేసేస్తావు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొట్టుకొని పోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును, నీవు మాత్రం యెహోవాను బట్టి సంతోషిస్తావు, పరిశుద్ధ దేవుని బట్టి నువ్వు అతిశయిస్తావు. హల్లెలూయా, అందరూ హల్లెలూయా చెప్దామండి, హల్లెలూయా.
ఎస్. నీ ముందు పర్వతాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. నీకు నిన్ను ఏడిపిస్తున్నాయి, నిన్ను కంగారు పెడుతున్నాయి సమస్యలు, నిన్ను అడ్డుకుంటున్నాయి. అయితే దేవుడు ఏం చేస్తాడు? పురుగు లాంటి నిన్ను నూరిపిడి మ్రాన్లాగా చేస్తాడు. చేసినప్పుడు కొండల్ని పిండి చేస్తావు, నువ్వు పర్వతాలని నూరుస్తావు, అవన్నీ కూడా ఎగిరిపోతాయి. అంటే నీ సమస్యలు, నీ శత్రువులు, నీ సైతాను మోకులు నీ ఎదుటించి ఎగర గాలికి చెదరగొట్టబడినట్టుగా చెదరగొట్టబడతారు. అయితే నువ్వు మాత్రం యెహోవాను బట్టి అతిశయిస్తావు. హల్లెలూయ, ఎంత అద్భుతమైన మాట. మన దేవుని బట్టి మనం అతిశయించడానికి మన దేవుడు కొన్ని కార్యాలు చేయబోతున్నాడు, మన కోసం కొన్ని కార్యాలు చేయబోతున్నాడు. మనం చేయలేము, మనం పురుగులాంటివాళ్ళం. పురుగులాంటివి ఏం చేయగలవండి? ఏమీ చేయలేం. ఇప్పుడు ఒక పెద్ద కొండ, ఒక పెద్ద పర్వతం మీద ఒక పురుగు ఏపాడిదండి. ఆ పర్వతం మీద ఒక చిన్న రాయి, గులక రాయి, అది దొల్లుకుంటూ వస్తుంటే ఆ రాయికి భయపడి పారిపోతుంటుంది పురుగు. అయితే అప్పుడు ఆ పురుగును చూసి పురుగా ఆ చిన్న రాయి దొల్లుకుంటూ వస్తే నువ్వు భయపడి పారిపోతున్నావు కదా, అలా కాదు, నిన్ను నూరిపీడి మ్రానుగా చేస్తాను. ఆ రాయిని కాదు, అలాంటి కొన్ని లక్షల కోట్ల రాళ్లతో సమానమైన కొండనే నువ్వు పిండి చేస్తావు, నూరు చేస్తావు. నిన్ను అంత శక్తివంతం ఎక్కువ నిన్ను చేస్తాను, నిన్ను బలపరుస్తాను, నేను నీ విమోచకుడిని, నీ పరిశుద్ధ దేవుడిని అంటాడు దేవుడు. కాబట్టి అటువంటి దేవుని బట్టి మనం అతిశయిస్తాము. హల్లెలూయా, రైట్. తర్వాత 64వ కీర్తన 10వ వచనం. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించచ్చు, ఆయన శరణుచొచ్చెదరు యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదరు. నీతి, యథార్థత ఎక్కడి నుంచి వస్తుందండి మనకి? ఒక గిన్నె ఉంది, ఒక పాత్ర. ఓకే, ఇది ఒక పాత్ర. పాలు అతను వచ్చాడు, పాస్టర్ గారు పాలు ఓకే ఇందులో వేసే నేను అన్నాను, వేసి వెళ్ళిపోయాడు. ఇది మరగపెడితే విరిగిపోయి. అప్పుడు రేపు వస్తాడు పాలు అతను, ఏమయ్యా పాలు ఇచ్చావు, పాత్రలో పోసావు, విరిగిపోయాయి కదా, ఏం చేసావు, మంచి పాలు ఇవ్వాలి కదా. అంటే పాస్టర్ గారు మీకు మంచి పాలు ఇచ్చాను, అయితే నేను పాలు పోయడానికి వచ్చినప్పుడు మీ పాత్రని కడిగి పెట్టారా, దాన్ని కడిగి ఉంచారా అని అడుగుతాడు. అయ్యో కడగలేదయ్యా, సారీ అండి, మీ పాత్రని మీరు కడగకపోతే, దాన్ని శుద్ధి చేయకపోతే నేను ఎంత శ్రేష్టమైన పాలు తెచ్చినా అవి విరిగిపోతాయండి అంటాడు. అంతే కదండి, మన హృదయాన్ని కడుక్కోకపోతే, మన ఆత్మను యేసుక్రీస్తు రక్తంలో పరిశుద్ధపరచుకోకపోతే ఈ ప్రపంచంలో ఎన్ని రకాల నియమాలు నేర్చుకున్నా, ధర్మకార్యాలు మనం నేర్చుకున్నా, ఎంత యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేసినా, మనం ఎంత మన క్యారెక్టర్ని షైన్అప్ చేసుకోవడానికి రకరకాల కోర్సెస్ తీసుకున్నా సరే అవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి అబద్ధములు ఆడవరాదు అనేసి నోట్బుక్లో రాస్తుండేవారండి, హ్యాండ్ రైటింగ్ కోసం. గాంధీ మహాత్ముడు చెప్పాడు అబద్ధములు ఆడకూడదు అనేసి. అయితే తల్లిదండ్రులు చెప్పారు, గురువులు చెప్పారు, అందరూ చెప్తున్నారు అబద్ధం ఆడద్దు అని. బైబిల్ చెప్పింది అబద్ధం ఆడద్దని. నేను అందరూ అబద్ధం ఆడద్దు అని చెప్పడం వేరు, బైబిల్ అబద్ధం ఆడద్దు అని చెప్పినప్పుడు అబద్ధం ఆడకుండా శక్తినిచ్చింది నాకు. అబద్ధం మానుకునే శక్తిని ఇస్తుంది. అందువల్ల దేవుని వాక్యంలో జీవం ఉంటుంది, ఈ ప్రపంచ మాటలో జీవం ఉండదు. గనుక నేను దేవుని నీతిని బట్టి అతిశయిస్తాను, ఎందుకంటే ఆయన నా పాపాన్ని కడిగాడు కాబట్టి. మళ్ళీ చదువుతున్నాను వాక్యాన్ని గమనించండి. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషిస్తారు, అంటే యెహోవా నాకు నన్ను నీతిమంతుడిగా చేశాడు, నా పాపపు మష్టిని కుళ్ళుని కడిగేశాడు, నాలో నీతి అనే పాలు నింపాడు, అవి నిలబడ్డాయి, నాలో యథార్థత ఉంచాడు, అది నిలబడింది. కాబట్టి ఇప్పుడు నీతిమంతునిగా, యథార్థవంతునిగా నేను అతిశయిస్తాను, ఎందుకంటే నా నీతి నాది కాదు ఆయన ఇచ్చాడు, నా యథార్థత నాది కాదు ఆయన ఇచ్చాడు. కాబట్టి ఆయన ఇచ్చిన నీతి నేను కప్పుకున్నాను, ఆయన ఇచ్చిన యథార్థత నేను కప్పుకున్నాను, నేను అతిశయిస్తాను. కనుక నీతిమంతులు, యథార్థవంతులు వారిని వారిని యథార్థవంతులుగా చేసిన దేవుణ్ణి బట్టి అతిశయిస్తారట. ఓకే, నెక్స్ట్ ఇంకో పాయింట్కి వెళ్తున్నానండి. రోమా పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడి, ఇందాక చదువుకున్నాం, విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము, మరియు
ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందరూ నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. మనం అతిశయపడేటప్పుడు దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ ఒకటి ఉందండి, అది మన అతిశయం. ఆయన నామం బట్టి అతిశయపడతాం, ఆయన పరిశుద్ధత బట్టి అతిశయపడతాం, ఆయన సన్నిధి బట్టి అతిశయపడతాం. ఇంకొకటి అతిశయ కారణం ఉందండి, మనకు ఒక మహిమ నిరీక్షణ ఇచ్చాడు, అది మన అతిశయం. మనం ఏదో తిని బతికి చచ్చిపోయి సమాధి చేయబడిపోతే అక్కడితో క్లోజ్ కాదు కదండి, మనకు మరొక జీవితం ఉంది, మహిమ జీవితం ఉంది, నిత్య జీవితం ఉంది. అందుకనే దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చిన కానీ మరి దేనికి రాడు. నేనైతే గొర్రెలకు జీవం ఇవ్వడానికి సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చి, సమృద్ధి జీవం అంటే పరలోక రాజ్యం. ఈ భూమి మీద జీవం చనిపోయిన తర్వాత సమృద్ధి జీవం, నిత్య జీవితం మనకుంది. కాబట్టి ఆ మహిమ నిరీక్షణ బట్టి మనం ఆశిస్తున్నాము. గమనించండి, దేవుని వాక్యంలో ఒక్కొక్క మాట మనం జాగ్రత్తగా, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ అట అది, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ. ఆ దేవుని మహిమ ఎక్కడ కనిపిస్తుందండి? వాక్యంలో కనిపిస్తుంది, దేవుని వాక్యంలో కనిపిస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది కదండి. ఓకే, ఒక టార్చ్ లైట్ ఉంది, ఆ టార్చ్ లైట్ కొద్ది దూరం ఒక 6 అడుగుల వరకు చూపిస్తుందండి, మొత్తం టోటల్ హైవే అంతా చూపించట్లే. నాకు ఈ హైవే అంతా చూపించట్లేదు కాబట్టి ఈ టార్చ్ లైట్ నాకు ఉపయోగం లేదని విసిరేస్తాను నేను? నో, చాలు. నేను నడుస్తూ ఉంటే మరో ఆరు అడుగులు కనిపిస్తూ ఉంది కదండి, నా పాదములకు దీపం అది. నేను నెక్స్ట్ అడుగు ఎక్కడ వేయాలో వెలుగు నాకు ముందు వెలుగుతుంది, నేను వేయగలుగుతున్నాను. గనుక ఆ దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ దేవుని వాక్యం అనే వెలుగు నాకు చూపిస్తుంది. కాబట్టి నేను అతిశయిస్తాను, బైబిల్ పట్టుకుంటాను. బైబిల్ పట్టుకుంటే నాకు గొప్ప సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే చీకటిలో వెలుగు పుట్టిస్తుంది. అర్థం కానిది అర్థమయ్యేలా చేస్తుంది, దాన్ని బట్టి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ నాకు కలుగుతుంది, నేను అందులో ఆశిస్తున్నాను. రైట్, ఇక మనం చివరిలోకి వచ్చేస్తున్నామండి. గమనించండి, దినమెల్లా మేము దేవుని యందు ఆశ్చర్యపడుచున్నాము. దినమంతా మనం దేవుని యందు ఆశ్చర్యపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఆశ్చర్యపడడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కనెక్షన్ ఉంది. గమనించారా, దినమెల్లా దేవుని ఎంత ఆశించేవారు నిత్యము దేవునికి థ్యాంక్స్ చెప్తూనే ఉంటారు. థ్యాంక్ యూ జీసస్, ప్రతి దానికి థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి చిన్న విషయానికి, ఈరోజు వెంటిలేటర్ లేకుండా మనం ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం, అది ఎంత గొప్ప విషయం అండి. ఒక్కసారి కరోనా వైరస్ దెబ్బ తగిలిందంటే ఆక్సిజన్ సప్లై చేసే వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోవాలి. ఇంకోటి అండి, ఈ మధ్యన ఒక న్యూస్ చదివాను, వెంటిలేటర్ వల్లే చచ్చిపోతున్నారు చాలామంది. ఎందుకంటే కరోనా వైరస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఊపిరితిత్తులు గొట్టాలు సన్నగా అయిపోయేలా చేస్తున్నట, చిన్నగా. ఈ వెంటిలేటర్ చాలా ఫోర్స్గా ఆక్సిజన్ పంపిస్తున్నట, దెబ్బకి చచ్చిపోతున్నట. డాక్టర్స్ అది ఆశ్చర్యపోతున్నారు, వెంటిలేటర్ ఎక్కించే ముందు వరకు బాగానే ఉంటున్నారు, వెంటిలేటర్ ఎక్కించిన తర్వాత గుట్టుకుపోతున్నారు. అంటే సగం చావులు వెంటిలేటర్ వల్ల అవుతుంది. మరి వెంటిలేటర్ ఎక్కించకపోతే చచ్చిపోతున్నారు, ఎందుకు? గాలాడక, ఊపిరి పీల్చుకోలేక. అయితే వెంటిలేటర్ ఎక్కించిన తర్వాత ఆ ఫోర్స్ తట్టుకోలేక చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఎలాగా? ఆహా, ఇప్పుడు వెంటిలేటర్తో సంబంధం లేకుండా హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. మన ఊపిరి కోసం థ్యాంక్స్ చెప్పాలండి. మాకు నాకు 3 చెల్లెళ్ళు, పెద్ద చెల్లి కిడ్నీ డ్యామేజ్ అయిపోయి చనిపోయింది. కిడ్నీ డ్యామేజ్ అయిపోతే యూరిన్ అది పాస్ అవ్వదండి, రక్తంలో కలిసిపోతుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే రక్తంలో కలిసిపోతున్న యూరిన్ని విడదీయాలి, కాబట్టి డయాలసిస్ మిషన్లోకి కనెక్ట్ చేస్తారు. ఆ డయాలసిస్ అప్పుడు డయాలసిస్ మిషన్స్కి అప్పుడు బ్యాకప్ బ్యాటరీస్ ఉండేవి కాదండి. ఇది సాగర్ దుర్గా, వైజాగ్లో సాగర్ దుర్గా హాస్పిటల్లో మా చెల్లెని పెట్టారు,
డయాలసిస్ అవుతుంది. ఇద్దరు పేషెంట్స్ ఉన్నారండి, రెండు డయాలసిస్ మిషన్లు అనమాట. అక్కడ అటెండెంట్ ఏం చెప్పాడు, నేను కూర్చుంటే బాబు నేను బయటికి వెళ్తున్నాను టీ తాగడానికి వస్తాను, ఒకవేళ కరెంటు పోతే ఈ చక్రం పట్టుకొని తిప్పాలి, ఈ చక్రం అదే స్పీడ్లో తిప్పాలట, ఇలా ఒకే స్పీడ్లో తిప్పాలి, అప్పుడు మీ చెల్లి గారి బాడీలోకి రక్తం ప్రసరణ అవుతుంటుంది, మీరు ఆపితే చెప్పతా చచ్చిపోతాం జాగ్రత్త అన్నాను. అలాగే నండి అన్నాను. అయితే అవతల పేషెంట్ దగ్గర ఒక అటెండెంట్ ఉన్నారు, నేను అక్కడ ఉన్నాను. అయితే అవతల పేషెంట్ అటెండెంట్ బయటికి వెళ్ళిపోయారు, కరెక్ట్ అప్పుడే కరెంట్ పోయింది. అప్పుడు రెండు మిషన్లు అక్కడ ఆ మిషన్కి చేయి చాపి ఈ మిషన్ పట్టుకు రెండు మిషన్లు తిప్పడం మొదలు పెట్టామట. మళ్ళీ ఎంత వరకు కరెంట్ వచ్చేంత వరకు ఆ రెండు మిషన్లు తిప్పుతూ అప్పుడు అనుకున్నాను, ప్రభువా మిషన్ సహాయం లేకుండా మా యూరిన్ చక్కగా మేము పాస్ చేయగలుగుతున్నాం, నీకు వందనాలు తండ్రి అంటూ మా చెల్లి చనిపోయింది రండి. అప్పుడు తర్వాత కిడ్నీస్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి చనిపోయింది. అసలు ఆ రోజు నుండి నేను బాత్రూమ్కి వెళ్ళినప్పుడల్లా, వాష్రూమ్కి వెళ్ళినప్పుడల్లా, యూరిన్ పాస్ చేసిన ప్రతిసారి చేతులెత్తి దేవుని స్తోత్రం చెల్లిస్తాను, ప్రభువా డయాలసిస్ మిషన్ లేకుండా నా శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాన్ని నేను ఫ్రీగా విసర్జించగలుగుతాను తండ్రి, నీకు వందనాలు తండ్రి అంటూ వాష్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి చేతులెత్తి దేవునికి థ్యాంక్స్ చెప్తా. ఎంత గొప్ప దేవుడు అండి. కాబట్టి మనం ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రతి విషయంలో. కనుక మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమైతే ఆయనలో ఆశించే వారం ఉంటాం. కాబట్టి 44:8 దినమెల్లా మేము దేవుని యందు ఆశీర్వదించుచున్నాము, నీ నామమును బట్టి నిత్యము మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుని బట్టి ఆశిస్తే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మనం ఆయనలో ఆశించినట్టే. థ్యాంక్స్ ప్రతిసారి ప్రతి విషయంలో థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ చెప్తూ ఉండండి, ఒక పాట పాడుతూ ఉండండి. ప్రతి చిన్న విషయంలో కూడా ఏదైనా వస్తువు పోయింది, ప్రభువా నీకు వందనాలు తండ్రి ఆ వస్తువు దొరికేలా చేయి ప్రభు, దొరికిన వెంటే థ్యాంక్ యూ జీసస్ అంటాం. అసలు దొరక ముందే థ్యాంక్స్ చెప్పాలంటే ఎలాగ దొరికేలా ఆయన సహాయం చేస్తాడు తప్పకుండా. ప్రతిది మనం అడిగి వెంటనే థ్యాంక్స్ చెప్పాలండి, థ్యాంక్ యూ ప్రభు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఎందుకంటే తీరా దొరికిన తర్వాత, తీరా మనకు కావాల్సిన మనం మన చేతికి వచ్చిన తర్వాత మనం థ్యాంక్స్ చెప్పం, ముందే చెప్పడం నేర్చుకోవాలి. కనుక కృతజ్ఞతాస్తులు చెల్లించేవారు దేవుని బట్టి ఆశించేవారు అనేసి ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. గలతీ పత్రిక 6:14 అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక, దాని వలన నాకు లోకమును లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. యేసుక్రీస్తు సిలువలో నాకు అతిశయం భలే ఉంది కదండి. యెహోవా నామం బట్టి అతిశయించడం అంటే మనకి చాలా నచ్చింది, ఆయన పరిశుద్ధత బట్టి అతిశయించడం అంటే మనకు నచ్చింది, ఆయన మహిమను బట్టి ఆయన మహిమకు వచ్చిన నిరీక్షణ బట్టి అతిశయించడం అంటే మనకు నచ్చింది, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అతిశయించడం అంటే మనకు నచ్చింది. ఈ ఒక్క మాట నచ్చినట్టుగా అనిపించట్లేదు నాకు, సిలువను బట్టి అతిశయించడం, సిలువ శ్రమను బట్టి అతిశయించడం, నీచాతి నీచమైన మరణం పొందిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు బట్టి అతిశయించడం. ఒకవేళ మనకు కూడా ఆ సిలువ శ్రమలు వస్తే, అంటే మనం తప్పు చేయకుండా మన మీద నేరం మోపబడితే, మనం తప్పు చేయకుండా మనం దెబ్బలు తినాల్సి వస్తే, అదే సిలువ శ్రమ అదే కదండి. యేసు ప్రభు తప్పు చేయకుండా దెబ్బలు తిన్నాడు, వేరే ఒకరి తప్పుల కోసం తాను దెబ్బలు తిన్నాడు. అలాగే మనం కూడా వేరే వారి కోసం మనం శ్రమ అనుభవిస్తే, వేరే వారి బట్టి మనం ఇబ్బందులు పడితే, అందుని బట్టి అతిశయించడం అనేది అద్భుతం. అందుకనే పౌలు అంటాడు, సిలువలో మాత్రమే నేను ఆశిస్తాను, సిలువు తప్ప సిలువ ఎందు తప్ప, అది యేసుక్రీస్తు సిలువ ఎందు తప్ప మరి దేని ఎందు అతిశయించుట నాకు దూరమగునుగాక. దేవా ఆ దూరం చేయి అంటాడు. అదో ప్రార్థన, ప్రభువా నేను ఒకవేళ నా ఉద్యోగం బట్టి ఆశిస్తే, సిలువను బట్టి కాకుండా, నా కోసం యేసు ప్రభు సిలువలో చనిపోయాడు అనే సబ్జెక్ట్ బట్టి ఆశించకుండా, అబ్బా నా ఎంత ఉద్యోగం నాకు దొరికింది కదా, నా అంత ఉద్యోగం ఎవరూ చేయలేరు కదా అంటూ నా ఉద్యోగం పట్టి నేను అర్చిస్తే, ప్రభా ఉద్యోగం దూరం చేశాయి. నా పిల్లలందరికంటే టాప్, నా పిల్లలకు మించిన వాళ్ళు ఎవరు లేరని అర్చిస్తే, నా పిల్లలు నాకు దూరం చేశాయి. నా అందం బట్టి నేను అర్చిస్తే, నా అందాన్ని నాకు దూరం చేశాయి. ఒకసారి నేను కూడా అలాగే ప్రార్థన చేశాను. ఎంతసేపు అద్దం కనబడిన లోపల ఒక రకమైన అతిశయం వస్తే,
ప్రభా ఈ అందం బట్టి అతిశించడం అనేది అర్జెంటుకు దూరం చేయ ప్రభా అన్నారు. అది ఎప్పుడంటే 87వ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు రాత్రి అండి. 87వ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు రాత్రి ఆ రోజు ఎందుకో వర్తమానంలో ఆ పాయింట్ వచ్చినట్టుంది. నేను ప్రభువా అందం బట్టి అందం మోసకరం సౌందర్యం వ్యర్థం సిలువలో తప్ప మరి దేని ఎందుకు అతిశించడం నాకు దూరమగను గాక. అయితే ఈ అందమైన ముఖం కోసం అందమైన దేహం కోసం ఒక అతిశయం ఏదో ఉన్నట్టుగా అర్థమవుతుంది కదా ప్రభా, దాన్ని దూరం చేయి ప్రభా అన్నాను. తెల్లారి లేచేసిన తర్వాత ఒంటి మీద చిన్న చిన్న చెమటకాయలు స్టార్ట్ అయ్యాయండి, పట్టించుకోలే. ఆ రోజు 88 జనవరి 1 ఆరాధనకి బాగా జరిగింది. మధ్యాహ్నం ఆరాధన అయిన తర్వాత ఇంటి రూమ్లోకి వెళ్ళిపోయాను. నాకు రూమ్ అంటే కొయ్యలు కూడా ఉన్నాండి, ఇదంతా సత్యవాణి ఆంటీ గారు ఉండేరు వీరు ఆ ఊరు. అప్పటికి ఆంటీ కూడా పెద్ద నాకు పరిచయం లేదు. ఒక రూమ్లో ఉండేవాడిని, ఆ నన్ను ఒక ఫ్యామిలీలు నన్ను నాకు అన్నం పెడుతుండేవారు, వాళ్ళ దగ్గర భోంచేసేవాడిని, మళ్ళీ నా రూమ్కి వచ్చేసేవాడిని. ఆ రోజు జనవరి 1 మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి చిన్న చిన్న చెమట పొక్కులు కాస్త ఒళ్ళంతా పాకేసాయి. అంటే అది స్మాల్ పాక్స్ అనమాట, స్మాల్ పాక్స్ చికెన్ పాక్స్ అంటారు, అయితే చికెన్ పాక్స్ అనుకుంటాను. అయితే ఒళ్ళంతా వస్తాయి, తల్లోను చెవులోను ముక్కులోను నోట్లోను గొంతుకులో మొత్తం ఒళ్ళంతా చించ అవి కంది గింజలు అంత అయిపోయాయి. చిన్న చిన్న చెమట పొక్కులు చించ ఒక కంది గింజలు అంత అయిపోయాయి. ఒళ్ళంతా వచ్చేసే ఏం తెలియదు, ఏం జరుగుతుందో అర్థం కాదు. అయితే ప్రార్థన చేస్తాను. ఆ మరుసటి రోజు సాయంత్రానికి చాలా భయంకరంగా ఉంది పరిస్థితి, తల ఎటువైపు పెట్టుకోవాలో తెలియదు, తలంతా వస్తుంది, ఎక్కడ పెట్టినా నొప్పేస్తుంది. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, నిన్న రాత్రి ప్రార్థన చేశాను కదా ప్రభువ, సిలువ ఎందు తప్ప మరి దేని ఎందు అతిశించడం నాకు దూరమగును గాక, అందం బట్టి అతిశిస్తే దాన్ని దూరం చేయ ప్రభువ అన్నాను కదా. ఓకే వండర్ఫుల్ నాయన, జనవరి మరి గిఫ్ట్గా న్యూ ఇయర్ గిఫ్ట్గా ఇది ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. అందము వ్యర్థము మోస సౌందర్యం వ్యర్థము అందం మోసకరం అని ఒక్క రోజులో 24 అవర్స్లో నాకు చెప్పినందుకు నీకు వందనాలు తండ్రి అన్నాను. అయితే మా నన్ను ఎవరైతే ఏ చర్చి పాస్టర్గా ఉన్నానో ఆ చర్చి వ్యక్తులకు నేను ఎక్కడున్నా తెలియదు. ఒక అబ్బాయి నన్ను చూడడానికి వచ్చాడు, చూసి వాళ్ళ అమ్మగారికి చెప్పాడు ఇలా పాస్టర్ గారికి బాగాలేదు అంకుల్ గారికి బాగాలేదంటే. వాళ్ళ అమ్మగారు క్యారెస్తో నాకు అన్నం పెట్టేవారు, పంపించేవారు. ఆ అబ్బాయి లోపల పెట్టి వెళ్ళిపోయేవాడు. 6 రోజులు అయిపోయింది, నెక్స్ట్ సండే వచ్చింది, నేను వెళ్ళలేకపోయాను. మా చర్చి ప్రజలు కూడా అనుకున్నారు పాస్టర్ గారు ఏదో ఊరు వెళ్ళిపోయారు అనుకున్నారు. అంటే పాస్టర్ గారు రూమ్లో ఉన్నారా లేదా ఏం చేస్తున్నా తెలియదు వాళ్ళకి. నా పరిస్థితి బట్టి నేను బయటకు రాలేని పరిస్థితి. అయితే ఇంకో మా చర్చిలో ఒక చనిపోయాడు, చనిపోతే పాస్టర్ గారు లేరని చెప్పి వాడే సమాధి చేసుకుంటారు ఎవరినో పిలిచి. ఒక 10 రోజుల తర్వాత ఇంకొక ఊరు నుంచి నా ఫ్రెండ్ ఇంకో పాస్టర్ గారు వచ్చి చూశారు, కంగారు పడిపోయి వెంటనే మా చర్చి మెంబర్స్ దగ్గరికి వెళ్ళి, ఏంటి మీ పాస్టర్ గారు మొత్తం ఆ చికెన్ పాక్స్తో ఒళ్ళంతా కురుపులతో బాధపడుతున్నారు అంటే, అప్పుడు వచ్చి కంగారుగా వచ్చి వేప నూనె రాసి వేపాకులు ముద్ద రాసి నానాగా బాధలు పడ్డారు. ఆ తర్వాత ఒళ్ళంతా కన్నాలు అయిపోయింది, అవన్నీ మాడిపోయిన తర్వాత మొత్తం ఒళ్ళంతా కన్నాలు అయిపోయి ఒక 15 రోజుల కల్లా మొత్తం షేపులన్నీ మారిపోయాయి అన్నమాట నాకు. అప్పుడు అర్థమైంది, నేను అందం బట్టి అతిశించాను కదా, దాన్ని దూరం చేయమన్నాను కాబట్టి దేవుడు పర్ఫెక్ట్గా చేశాను అనుకున్నాను. మనం దేవుడు ప్రభు కోసం ప్రార్థన చేసేటప్పుడు అండి కొంచెం చిన్న సాహసం చేస్తాం, భయపడకండి. ఇవన్నీ కూడా తాత్కాలికమైన విషయాలు, దేని గురించి మనం అతిశిస్తాం అది నరకంకు తోయకముందే దాన్ని దూరం చేయమని ప్రార్థన చేయాలి. దేవుడు సహాయం చేస్తాడు, దాన్ని తట్టుకునే శక్తి కూడా ఇస్తాడు. సిలువ ఎందు తప్ప మరి దేని ఎందును అతిశించడం మనకు దూరం అగును గాక. అంటే ఒకటి, నీవు సిలువలో అతిశిస్తూ ఉంటే వీటిని పట్టించుకోకపోతే వాటి అవి నిన్నేమి చేయవు, కానీ అవి నిన్ను నరకాకు లాక్కపోకుండా మాత్రం నువ్వు వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే సిలువలు అతిశించకుండా నేను చేస్తుందో దానిని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. రోమాపత్రిక 5:3-5 చదువుతున్నాను, 3:3-5. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేయనెరిగి శ్రమల యందును అతిశయపడుదము. అలాంటి మాటే, సిలువలో అతిశయపడ్డాం అలాగే శ్రమల్లో అతిశయపడతాం. పౌలు సీలలు ఇదిగోండి మంచి పిక్చర్స్ పెట్టారు ఆనందబాబు గారు, వాళ్ళు చితగ్గొట్టబడ్డారు, జైల్లో వేయబడ్డారు, కాళ్ళు బండల్లో బిగించబడ్డాయి, కానీ భలేగా పాడుతూ ఉన్నారు, ఆనందంగా పాడుతున్నారు. వాళ్ళ చేతి సంఖ్యలే వాళ్ళకి కంజర్లాగా మారిపోయాయి.
వాళ్ళు పాటలు పాడుతుంటే వారి శ్రమల్లో అతిశయపడుతున్నారు, భూమి అదిరిందట. వాళ్ళు శ్రమల్లో అతిశయపడుతుంటే పాటలు పాడుతుంటే భూమి అదిరింది, చెరసాల పునాదులు కదిలిపోయాయి, వాళ్ళ సంఖ్యలు తెగిపడిపోయాయి, వాళ్ళ బొండలు విడిపోయాయి, వాళ్ళు స్వేచ్ఛాపరులు అయిపోయారు. కానీ పారిపోలేదు ఇది సంగతి, పారిపోలే. ఆ మిగతా ఖైదీలందరూ కూడా వీళ్ళు పాటలు వింటూ అలా తన్మయమైపోయారు. అందులో జైలర్ వచ్చి చూశాడు, జైలధికారి, బాబాయ్ భూకంపం వచ్చింది, ఈ జైలు తలుపులు మొత్తం అన్ని ఊడిపోయాయి, వీళ్ళందరూ పారిపోయి ఉండొచ్చు, నా గవర్నమెంట్ నన్ను నా కుటుంబాంతటిని కూడా శిక్షిస్తుందని చెప్పి పొడుచుకొని ఆత్మహత్య చేసుకోబోతుంటాడు. బాగున్నట్టాడు, బాబు బాబు ఆగు ఆగు ఆగు, పొడుచుకోవద్దయ్యా, ఇగో మేమందరం ఇక్కడే ఉన్నాం, మేమందరం ఇక్కడ ఉన్నాం అండి. యేసుక్రీస్తు గురించిన సువార్త చెప్పినప్పుడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను, మీరు మీ శ్రమల్లో అతిశిస్తారు, అదే రక్షణ. రక్షణ ఏంటంటే శ్రమల్లో ఒంటి నొప్పులు బాధలు కురుపులు ఒళ్ళంత గాయాలు దెబ్బలు భయంకర నొప్పులతో కూడా మీరు సంతోషంగా ఉన్నారే, మీ శ్రమల్లో మీరు అతిశిస్తారే, మీకు సంతో గొప్పగా ఉన్నారే, అది రక్షణ. అటువంటి రక్షణ పొందడానికి నేనేం చేయాలంటాడు, ప్రభు యేసు నందు విశ్వాసం ఉంచువు. అది మేము యేసు ప్రభు నమ్ముకున్నాం కాబట్టి మాకు శ్రమల్లో కూడా సంతోషం, శ్రమల్లో కూడా మేము ఆనందంగా ఉంటాం, మాకేమి ఇబ్బంది లేదు. అటువంటి శ్రమల్లో ఆశించడం అనేది మన జీవితంలో పరాకాష్ట. హల్లెలూయ. ఇక చివరిగా పౌలు అంటాడు, మీ కాబట్టి మీ ప్రేమ యథార్థమైందని, మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదని వారికి సంఘములు ఎదుట కనపరచుడి. మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదు. ఇంతసేపు దేవుని బట్టి మనం ఎలా ఆశించాలో మనం రకరకాల వాక్యాల్లో నేర్చుకున్నాం. ఇప్పుడు దేవుని సేవకులు విశ్వాసులు బట్టి ఆశిస్తారు, అలాగ ఉండాల. అంటే దేవుని బట్టి మనం ఆశిస్తాం, మన బట్టి మనల్ని ప్రభువులోకి నడిపించే నాయకులు ఆశించాలి, అప్పుడు మన ఆశయం కరెక్ట్ అన్నమాట. మిమ్మల్ని చూసి మిమ్మల్ని రక్షణలో నడిపించేవారు దైవ సేవకులు ఆశిస్తున్నారా, అబ్బా మా విశ్వాసులు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, అబ్బా మా విశ్వాసులు ఏ రోజు వాక్యాన్ని ఆ రోజు నేర్చుకోగలుగుతున్నారు. ఏదో ఒక చెవితో విని ఇంకో చెవితో విడిచిపెట్టడం కాదు, కానీ వాళ్ళ జీవితంలో పాటిస్తున్నారు. అబ్బా మా విశ్వాసులు ఎంత గొప్పగా నిలబడ్డారు ఎన్ని శ్రమలైనా సరే అని మాలాంటి వాళ్ళు మిమ్మల్ని బట్టి ఆశించాలి, అప్పుడు మీరు దేవుని బట్టి ఆశించినట్టుగా రుజువు అయిపోతుందన్నమాట. మీరు దేవుని బట్టి ఆశించినప్పుడు ఆటోమేటిక్గా మీ అభివృద్ధి బట్టి దైవ సేవకులు ఆశిస్తారు. మా పిల్లలు ఉన్నారు చూసారా, మా విశ్వాసులు దేవుని బిడ్డలు వాక్య ప్రకారం జీవిస్తారు, వాక్యంలో నిలబడతారు, వాక్యం ప్రేమిస్తారు అని మాలాంటి వాళ్ళకి ఆశయం కలిగినప్పుడు మీలో ఉన్న దైవాతిశయం గొప్పదవుతుందన్నమాట. ఈ రాత్రి మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనం దర్శించాడు, మనం దేవుని వాక్యాన్ని మరి నేర్చుకున్నాం, అది మన జీవితంలో నెరవేరేట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవ, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రం చేసుకున్నాం ఆయన. నమ్మదగ్గ దేవుడుగా నమ్మకమైన ప్రభుడుగా తండ్రి, మా అతో ప్రభు మీ సన్ని నుంచి ప్రభు మీ కాపుదల భద్రతలతో మమ్మల్ని ఉంచినందుకే మీ స్తోత్రాలు చేసుకున్నాం తండ్రి. ప్రస్తుతం ప్రపంచం అంతటా తండ్రి, అన్ని దేశాల్లో తండ్రి ఆయన అనేకమైనటువంటి అలజడిలో మంచి తండ్రి, దుపత్కర పరిస్థితుల్లో తండ్రి ఆయన జనమంతా కూడా ప్రపంచమంతా కూడా అతను నలిగిపోతుండగా తన తండ్రి నీ అందు విశ్వాసం ఉంచిన నీ బిడ్డలను తండ్రి, నీ ప్రభా నీ పిల్లలందరూ కూడా కాపాడి భద్రపరిచి తండ్రి, వారి హృదయాల్లో మీరు అనుభవించినటువంటి ప్రభా తండ్రి ధైర్యాన్ని బట్టి విశ్వాసం బట్టి నిరీక్షణ బట్టి మీకే లెక్కలేని స్తుతులు స్తోత్రం చేస్తున్నాం ఆయన. మరొకసారి ప్రభా తండ్రి ఆయన మేము వ్యక్తిగతంగా తండ్రి సంఘంలో తండ్రి కూడుకుని ప్రార్థించలేకపోయినప్పటికీ తండ్రి ఇదిగో ప్రభా ఈ జూమ్ అనేటువంటి యాప్ ద్వారా మీడియా ద్వారా తండ్రి నీ బిడ్డలమైన మేమందరం కూడా తండ్రి సహవాసం చేయడానికి అనుగ్రహించినటువంటి నీ కృపను బట్టి తండ్రి నీ దయాలత్వాన్ని బట్టి మీ స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. మరోసారి మాకందరికీ మీరు అనుగ్రహించినటువంటి మీ ఉచిత రక్షణ భాగ్యాన్ని బట్టి తండ్రి మీ స్తోత్రాలు తండ్రి. ఆ యొక్క పాపపు దాసి నుంచి సాతానిక దాసి నుంచి మాకు విడుదల అనుగ్రహించిన గొప్ప దేవ మీ స్తోత్రాలు తండ్రి. హృదయం అనుగ్రహించిన విశ్వాసం బట్టి నిరీక్షణ బట్టి స్తోత్రం తండ్రి. మేము మరణించినప్పటికీ బ్రతికినం అయినప్పటికీ తండ్రి మేము మీ వారమై ఉన్నాం తండ్రి, అందరి బట్టి మీ స్తోత్రాలు తండ్రి. అలాంటి నిశ్చయత విశ్వాసం మా హృదయాల్లో మీరు అనుగ్రహించి నడిపిస్తున్నందుకే మీ స్తోత్రం నాయన.
ఇదిగో ప్రభా ఈ ప్రతి దినం కూడా తండ్రి నీ దాసుని ద్వారా ప్రభా నీ దైవజనుల ద్వారా తండ్రి పెట్టబడుచున్న వాక్యాన్ని బట్టి మీ స్తోత్రాలు నాయన. ఆ వాక్యాన్ని ప్రభా ప్రతి హృదయంలో ప్రతి కుటుంబంలో ఫలింపజేయండి. ఎంతమంది అయితే వింటున్నారో వారందరి హృదయాల్లో తండ్రి ఆ కార్యం జరిగించి తండ్రి మీరే మహిమా గంత ప్రభావాలు పొందుకోవచ్చుగా ప్రార్థిస్తున్నాను. రాబోయే కాలంలో తండ్రి నీ బిడ్డలు తండ్రి మరివెక్కువగా తండ్రి వాడుకోవచ్చుగా ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ ప్రభావ తండ్రి మామూలు పరిస్థితుల్లో తండ్రి అనేక విధాలుగా తండ్రి స్ట్రీట్ తండ్రి ప్రీచింగ్ చేశారు తండ్రి అనేక చోట్ల తండ్రి ఈ వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభా బయటికి బయలుదేరితేనే మీ కార్యాలు జరిగించారు తండ్రి. అందులో బట్టి మీ స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డకు అనిపించిన ధైర్యాన్ని బట్టి తండ్రి నన్ను నడిపింపని బట్టి మీ స్తోత్రాలు తండ్రి. ఇంకా రాబోయే కాలంలో మరెక్కువగా తండ్రి మీ కొరకు వాడబడడానికి సహాయం చేయండి. మేమేదైనా ఆత్మ నింపుదల తండ్రి ఆత్మ నడిపింపు ఆ బిడ్డకు దయచేయండి అనుగ్రహించండి. ఆయన కుటుంబాన్ని దీవించండి ఆయన బిడ్డలను దీవించండి ఆశ్రయించండి. ఆయన చరిచి పరిచయం చేస్తున్న సంఘాన్ని కూడా దీవించండి. సంఘంలో ప్రతి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని కూడా ఆశ్రయించి నడిపించవలసిందిగా ప్రార్థించడం ఆయన. అదేవిధంగా ఈ రోజు కూడా ఎంతమంది అయితే వాక్యం విన్నారో తండ్రి ఆ వాక్యాన్ని వారి హృదయాల్లో వారి కుటుంబాల్లో ఫలింపజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభావం 8:30 జరగబోయేటటువంటి ఆ మ్యూజిక్ క్లాసులు బట్టి కూడా మీ స్తోత్రం అయినా ప్రభా నీ బిడ్డని మహర్షి గారిని తండ్రి మీరు దీవించండి ఆశ్రయించండి. ఆ బిడ్డ చేస్తున్నట్టు ప్రభా ట్రైనింగ్ క్లాసులు అన్నింటిలో తండ్రి మీ జ్ఞానం దయచేయండి మీ బుద్ధి దయచేయని ప్రార్థిస్తున్నది. అన్ని విషయాల్లో తండ్రి మీరే సమస్త మహిమా గంత ప్రభావం పొందుకోవచ్చుగా ప్రార్థిస్తూ ఈ కొద్ది మనవులు మా కొరకే త్వరలో రానయినా యేసుక్రీస్తు శ్రేష్ఠమైన అడిగి విడిగించున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పచ్చబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడ అపరాధము చేసిన వారిని మేము క్షమించ ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకులైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు కూడి వచ్చిన ప్రతి కుటుంబానికి, కుటుంబంలో ప్రతి బిడ్డకు, మరి 8:30 నుండి జరగబోయే మ్యూజిక్ క్లాస్కి రాబోతున్న వారికి, మరి మహర్షి గారికి, మరి కుటుంబానికి సదాకాలంతో వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆరాధన అంతా వీక్షించినందుకు కృతజ్ఞతలు. దీని మీద మీ ఫీడ్బ్యాక్ని యూట్యూబ్ కామెంట్స్ ద్వారా అలాగే వాట్సాప్ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ. యేసు మాటలు జీవ జలములు, యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు. జీవ జలములు యేసు మాటలు, జీవ జలములు యేసు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు. జీవ జలములు, జీవ జలములు, జీవ జలములు.